हाय फ्रेंड्स, वेलकम बैक टू अरण्या चैनल। ఈ రోజు మన వీడియోలో టమాటా రసాన్ని తయారు చేసుకుందాము. అందుకోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ పోపు దినుసులు వేసి వేయించుకున్నాక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకుందాము. అలాగే కట్ చేసి పెట్టినటువంటి ఒక స్పూన్ వెల్లుల్లి వేసి వేయించుకుందాము. ఇవి వేగాక ఇందులో కట్ చేసి పెట్టినటువంటి రెండు గ్రీన్ చిల్లీని యాడ్ చేసి వేయించుకుందాము. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టినటువంటి ఒక మీడియం సైజు ఆనియన్ ముక్కలను యాడ్ చేసి కలర్ చెందినంత వరకు వేయించుకుందాము. ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. అది చూయించడం స్కిప్ అయ్యింది. ఇప్పుడు ఒకసారి కలుపుకున్నాక అందులో ఒక రెమ్మ కరివేపాకు వేసి ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ కారం కూడా వేసి ఒకసారి కలుపుకొని ఈ విధంగా వేగాక ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టినటువంటి ఒక కప్పు టమాటా ముక్కలను యాడ్ చేసి టమాటాలు మగ్గేంత వరకు ఉడికించుకుందాము. టమాటాలు ఈ విధంగా మగ్గాక ఒకసారి మ్యాష్ చేసుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ చింతపండు రసము, ఒక స్పూన్ ఎండు కొబ్బరి, ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని లో ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఉడికించుకుందాము. చింతపండు రసం అనేది టమాటా పులుపును బట్టి యాడ్ చేసుకోండి. చింతపండు రసం వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత ఇందులో ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేసి హాఫ్ స్పూను బెల్లం కూడా వేసి ఒకసారి కలుపుకొని 1 నిమిషం పాటు ఉడికించుకోండి. అంతే మన టమాటా రసం రెడీ అయింది.